हेलो फ्रेंड्स इवाल्टि कंप्लीट एपिसोड इप्पुडु वीडियोलो चूस्तारु चैनल की कोत्तगा वस्ते सब्सक्राइब चेसुकोंडि वीडियोनी लाइक चेयंडि इक वीडियोलोकि वेल्लिपोते कार्तिक वल्लम्म राधिकनि तीसुकोनि लोपलिकि वच्चेस्तुंदि इक राम रा अनि अंटू प्रेमगा तनिनि चूस्तू लोपलिकि तीसुकोच्चेस्तुंदि अला वच्चिन तर्वात इक कार्तिक वल्ल नान्नतो वाल्ल अम्म दग्गरिकि वेल्लिपोयि इला चेप्तू उंटुंदि एमंडि ओकसारि चूडु इक नेनु गुळ्ळो चेप्पानु कदा आ अम्मायि अयिते कार्तिक की बागुंटुंदनि नेनु अन्नट्टुगाने अदे अम्मायि मन इंटिकि वच्चिंदंडि ओकसारि चूडंडि अनि अंटू इला चूपिस्तुंदि ఇక అప్పుడే కార్తీక్ వాళ్ళ నాన్న కూడా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత లోపల నుంచి వచ్చిన కార్తీక్ వాళ్ళ మావయ్య సడన్గా రాధికను చూసి షాక్ అయిపోతాడు. అక్కడే నిలబడి టెన్షన్గా అలా చూస్తూ ఉంటాడు. ఇక అలా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా పడిపోబోతూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళ ఆవిడ వచ్చేసి ఏంటి కళ్ళు తాగినోడ్లాగా ఇలా పడిపోతున్నావు అని తిట్టేసరికి అది కాదే నిజంగా నువ్వు కూడా చూస్తే పడిపోతావు ఒక్కసారి చూడు అటు చూడు మా అక్క గుళ్ళో మొక్కుకుని ఆ అమ్మాయి అయితే బాగుంటుందని మొక్కుంది కదా ఆ అమ్మాయి ఇంటికే వచ్చేసిందే ఒకసారి చూడు అని అనేసరికి ఇక ఆవిడ కూడా చూసి టెన్షన్గా అలా చూస్తూ ఉంటుంది. ఏంటండి ఇలా అయిపోయిందేంటి అసలు మా గుళ్ళో దేవుడికి మొక్కుని దండం పెట్టుకుంటే ఇలా వెంటనే కోరిక తీర్చేయటమే కాకుండా ఇంటికి కూడా తీసుకొచ్చేసాడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అతను ఇలా అంటూ ఉంటాడు అవునే నేను కూడా దేవుడు దుర్మార్గులని బాగానే చూసుకుంటాడు ఏం ప్రాబ్లం కాదు అనుకున్నాను చూడు ఇలాంటి మంచి పనులు కూడా చూస్తున్నాడు అంటే దేవుడు ఉన్నాడే అని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడ రాధికని దగ్గరికి తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్య ఇలా అదే కార్తీక్ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది ఇలా రా అమ్మ ఇలా రా లోపలికి రా అని అంటూ అక్కడ దేవుడి దగ్గర దీపం వెలిగించు అని అనేసరికి ఇక అప్పుడే రాధిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి నన్ను దీపం వెలిగించమని చెప్తుంది ఏంటి అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది కార్తీక్ వాళ్ళమ్మ ఏంటమ్మా చూస్తున్నావు మీరులే అనుకుని దీపం వెలిగించమ్మా అని అంటూ ఉంటే సరే అత్తయ్య అని అంటుంది. అత్తయ్య అనేసరికి ఇక తను చాలా సంతోషంగా అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా ఏంటి ఏమన్నావు అనేసి ఇక అప్పుడే కార్తీక్ వాళ్ళ మావయ్య అంటాడు. అలా అనేసరికి ఏమన్నాను అత్తయ్య అన్నాను తప్పేముంది అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అసలు అత్తయ్య అనడం ఏంటి అని అంటూ సీరియస్గా అంటాడు. అంటే సడన్గా చాలా రోజుల తర్వాత చూశాను కదా మా మేనత్తలాగా అనిపించింది అందుకనే అత్తయ్య అన్నాను అత్తయ్య అంటే అంత పెద్ద నేరమా అంత పెద్ద ద్రోహమా అంత పెద్ద తప్ప అని అనేస్తుంది. అలా అనేసరికి ఇక అప్పుడే కార్తీక్ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది అలా ఏమీ కాదులేమ్మా నువ్వు అలాగే పిలు అనేసి చాలా ఆనందంతో అంటుంది కార్తీక్ వాళ్ళ అమ్మ. అలా అనేసరికి ఇక అప్పుడే థ్యాంక్స్ అత్తయ్య అని అంటూ ఉంటుంది రాధిక. ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు దీపం వెలిగించమ్మా అని అనేసరికి సరే అని చెప్పి దీపం వెలిగిస్తూ ఉంటుంది రాధిక. ఇక అప్పుడే ఇక్కడ కార్తీక్ వాళ్ళ మావయ్య తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఇక ఈవిడ వచ్చిందంటే ఖచ్చితంగా మా అక్క పెళ్లి చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఇంట్లోకి రానివ్వకుండా తనని ఏదో రకంగా ఇంట్లో నుంచి గెంటేసేయాలి అని అనుకుంటూ ఉంటాడు. లేకపోతే నా కొడుకు వారసుడు కాలేకపోతాడు ఇక ఈ ఇంటి ఆస్తి మొత్తం తనకే పోతుంది అని అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక రాధిక గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాధిక వాళ్ళ చెల్లి ఇలా అంటూ ఉంటుంది అక్కకి ఏమీ కాదులేమ్మా నాకు తెలిసి అక్క సేఫ్గా ఉండుంటుంది అని అంటూ ఉండగానే ఇక అప్పుడే రాధిక ఫోన్ చేస్తుంది. ఇదిగో చేస్తుంది ఫోన్ అనేసి వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడున్నావే అని అంటూ ఉంటే నేను చాలా సంతోషంగా ఉన్నానులే అమ్మ నిన్ను చాలా సేఫ్గా ఉన్నాను అని అంటూ ఉంటే అసలు ఎక్కడున్నావు ఏమైపోయావు అసలు ఏం జరిగింది అని వాళ్ళమ్మ ఏడుస్తూ అడుగుతూ ఉంటే నువ్వేమీ టెన్షన్ పడకమ్మా నేను బాగున్నాను ఏమైందో తెలుసా అని అంటూ ఇక అక్కడ జరిగిందంతా చెప్తుంది. ఇక ఈ ఇంటికి వచ్చేసాను మా అత్తారింటికి వచ్చేసాను మా అత్త వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు అంటే అత్తవారి ఇల్లు అంటే పోలీస్ స్టేషనా అని అంటూ వాళ్ళ అమ్మ అడుగుతుంది. పోలీస్ స్టేషన్ కాదు మా ఆయన ఉన్నాడు కదా అదే కార్తీక్ ఆ కార్తీక్ కృష్ణ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అక్కడ ఉంటే ఇక నన్ను రౌడీలు వచ్చి మళ్ళీ ఏదైనా చేస్తారని నా సేఫ్టీ కోసం తను తీసుకొచ్చి ఇక్కడే పెట్టాడమ్మా అని అంటే ఇక అప్పుడే రాధిక వాళ్ళమ్మ చాలా సంతోషంగా పెళ్ళికి ముందే నిన్ను ఇంత సంతోషంగా చూసుకుంటున్నాడంటే పెళ్ళి అయ్యాక ఇంకెంత సంతోషంగా చూసుకుంటాడో అనేసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే భార్గవ్ ఇంట్లోకి వస్తాడు. రాగానే వాళ్ళమ్మ ఇలా అంటూ ఉంటుంది సరే సరేలే సంతోషంగా ఉండు సరేనా నువ్వేం టెన్షన్ పడకు నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తూ ఉంటే అప్పుడు రాధిక సరేలమ్మా నేను బాగానే ఉన్నాను మీరు బాగుండండి అనేసి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే భార్గవ్ సీరియస్గా ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏమీ లేదు అని అనేస్తుంది. అలా అనేసరికి చెప్పు చెల్లెలు ఎక్కడుంది ఎవరికి జాగ్రత్త చెప్తున్నావు అని అడిగేసరికి ఇక అసలు అదొక పెద్ద విషయం లేరా ఆ పోలీస్ సార్ వాళ్ళ ఇంటో ఉంది అని అంటే అసలు తను అక్కడ ఎందుకు ఉంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటే ఇక జరిగిందంతా చెప్తుంది. ఆ రౌడీల ఫోటో గీసింది అని అంటే ఫోటో ఎందుకు గీసింది వాళ్ళది అంటే పోలీసులు వచ్చి తీసుకువెళ్ళారు తను
తను బొమ్మలు గీస్తుంది కదా అందుకనే బొమ్మలు వేయించడానికి తీసుకెళ్లారు ఆ రౌడీ కావాలని వెంట పట్టాడు ఇక తన సేఫ్టీ కోసం అలా చేశారు అంటే అసలు వాళ్ళ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు నేను తీసుకొచ్చేస్తాను అని అంటూ పార్కవ్ అంటే నువ్వు వెళ్ళావంటే బాగోదు చెప్తున్నా తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అనేసి తిట్టేస్తే ఇక భార్గవ్ సరే అని చెప్పి తినటానికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కార్తీక్ మందు తాగుతూ అలా కూర్చొని పల్లవి ఫోటోనే చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు పల్లవి అసలు రాధికను చూస్తుంటే అప్పుడప్పుడు నిన్ను చూసినట్టుగానే అనిపిస్తుంది నీ మాటలు తనలో వినిపిస్తుంటాయి అసలు తను ఎందుకో నీలాగే అనిపిస్తూ ఉంటుంది అల్లరి చేష్టలు ఇక ఆ పరుగులు ఎత్తడం అంత అల్లరి అన్నీ నీలాగా అనిపిస్తూ ఉంటాయి నీలాగా చాలా ధైర్యవంతురాలు కూడా ఒక్కొక్కసారి ప్రతిదీ నువ్వు నిన్ను నువ్వు చూసినట్టుగానే అనిపిస్తుంది నాకు అని కార్తీక్ అలా పల్లవి ఫోటో చూస్తూ అంటూ ఉంటే అసలు చాలా ధైర్యవంతురాలు తెలుసా అని అంటూ ఉంటే అప్పుడే రాధిక ఇక్కడ కృష్ణుడి ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది నేను చాలా ధైర్యవంతురాలని మరి నాకేం భయం నేను చాలా జాగ్రత్తగా ఉంటాను చాలా ధైర్యంగా ఉంటాను అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఏమో కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు చాలా మంచి అమ్మాయి రాధిక ఇక ఆ అమ్మాయికి కూడా మంచి భర్తనిచ్చి పెళ్లి చేయాలి అని కార్తీక్ అంటూ ఇలా పల్లవి వైపు చూస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఇక్కడేమో రాధిక తన మనసులో ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది కృష్ణుడితో చూడు కృష్ణయ్య నేను చేసుకుంటే ఆ కార్తీక్ కృష్ణయ్యనే చేసుకుంటాను ఇంకెవరిని చేసుకును అతన్ని చేసుకుంటేనే నేను సంతోషంగా ఉంటాను అని రాధిక అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక కార్తీక్ రాధిక గురించి పల్లవితో మాట్లాడుతూ మందు తాగుతూ ఉంటాడు ఇక అప్పుడే కార్తీక్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసరికి వాళ్ళ అమ్మని చూడకుండానే అలాగే తాగుతూ ఉంటే వాళ్ళ అమ్మ అలాగే నిలబడి బాధపడుతూ అలా చూసి ఫోటో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దీపం నూనె అన్నీ పెట్టేసి కార్తీక్ ఇక్కడ పల్లవి ముందు దీపం వెలిగించడానికి అన్నీ పెట్టాను చూసుకో ఒకసారి దీపం పెట్టు అనేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటే అమ్మ అని చెప్పి కార్తీక్ పిలుస్తాడు అలా పిలిచేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ వాళ్ళ అమ్మ ఆగిపోతుంది అమ్మ ఐఎమ్ సారీ అమ్మ నేను తప్పుగా అనుకున్నాను పల్లవి ఫోటో నువ్వు ఆ రోజు తీసేస్తే తన మీద నీకు కోపం ఉందేమో అనుకుంటే నీకు ఏం కోపం లేదని ఇప్పుడు అర్థమవుతుందమ్మా అని అంటే కార్తీక్ నువ్వు అలా ఎలా అనుకుంటావు కార్తీక్ నాకు తన మీద కోపం ఎందుకుంటుంది పల్లవి నా కోడలు మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది నిన్ను ఇలా చూస్తుంటే బాధపడటం తప్ప నాకు పల్లవి మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం లేదు కార్తీక్ అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు కార్తీక్ బాధపడుతూ ఇక ఎప్పటికైనా నేను పల్లవి దగ్గరికి వెళ్లాల్సిందే కదమ్మా అని అంటూ ఉంటే కార్తీక్ అలా మాట్లాడకూడదురా నీవు అసలే ఇప్పటికీ ఇలా అయిపోయావని బాధపడుతున్నాను అలాంటి మాటలు మాట్లాడి ఇంకా బాధ పెట్టకు అని అంటూ ఉంటే ఇక అప్పుడే కార్తీక్ అసలు నేను కూడా పల్లవితో సంతోషంగా ఉండేవాడిని దానివల్లే తను చనిపోయింది అని ఇలా అద్దం కేసి చెయ్యి కొట్టుకుంటే అప్పుడే వాళ్ళమ్మ ఇలా అంటూ ఉంటుంది కార్తీక్ ఏంట్రా ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు కార్తీక్ అనేసి ఇక తను అలా చాలా బాధపడిపోతుంది ఇక ఆ తర్వాత ఇలా గాజు ముక్కలన్నీ చేతికి తీసేస్తూ ఉంటుంది కార్తీక్ ఉండనివ్వమ్మ అని అంటే రక్తం కారిపోతుంది అని అంటే అయినా సరే కారనివ్వు అని అంటూ కార్తీక్ బాధపడుతూ ఉంటే వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడేమో రాధిక దేవుడి దగ్గర కార్తీక్తోనే నాకు పెళ్లి జరగాలి అని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది కదా అప్పుడే అక్కడికి కార్తీక్ వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది వచ్చేసరికి ఇక అప్పుడే రాధిక అని పిలుస్తుంది పిలిచేసరికి రాధిక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి చాలా టెన్షన్ పడుతూ అమ్మో నేను మాట్లాడుకున్న మాటలన్నీ వినేసిందా ఏంటి అని అనుకుంటూ ఇక దగ్గరికి వచ్చేస్తుంది ఏంటి అని చెప్పి అడిగితే ఇక అప్పుడే భోజనం చేతుకొని రా అని చెప్పి పిలిస్తే అప్పుడు రాధిక ఇలా అంటూ ఉంటుంది మేము చాలా మిడిల్ క్లాస్ వాళ్ళం చాలా తక్కువ వాళ్ళం మేము అలాంటిది ఇక మీ దగ్గర భోజనం చేయాలంటే మీరు చాలా పెద్దవాళ్ళు కదా నేను ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఇక మీరు ఏమీ అనుకోవద్దు ఇక నేను భోజనం దగ్గర మాకు కొన్ని పద్ధతులు తెలియవు కదా అనేసి రాధిక అంటుంది అప్పుడే కార్తీక్ వాళ్ళమ్మ సరేలేమ్మా మీ ఇంట్లో నువ్వు ఎలా ఉంటావో ఎలా తింటావో అలాగే ఉండు అనేసి చెప్తుంది నేను ఇక్కడ ఎవరు ఏమి అనరు అని అంటే సరే అయితే అనేసి రాధిక అంటుంది ఇక ఇక్కడేమో కార్తీక్ వాళ్ళ మావయ్య ఇక అప్పుడే వాళ్ళ బాబుతో వచ్చి ఇలా బుక్ లాక్కొని ఇలా అంటూ ఉంటాడు ఏం చేస్తున్నావురా అని అంటే హోంవర్క్ చేస్తున్నాను అలా మధ్యలో లాక్కోవటం తప్పు పాపం అని తిడుతూ ఉంటాడు ఏంట్రా యదా ఏం మాట్లాడుతున్నావు ఇలాగైనా చేసేది అని తిట్టేస్తూ ఉంటాడు ఇక రాధిక అక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా అవమానపరుస్తాడా ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.